నమస్కారం, హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిట్టమూరు నందు శనివారం ఆడుదా ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నైపుణ్యం ఉన్నా ఎంతో మంది క్రీడాకారులు అవకాశాలు లేక మరుగున పడిపోయారన్నారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రావడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూపీఆర్డీ మనోహర్ గౌడ్, హైస్కూల్ పీటీ మాస్టర్ భరత్, క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామాలలో ఎంతో క్రీడా నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని పై స్థాయికి ప్రదర్శించే అవకాశం లేక ఎంతోమంది మరుగున పడిపోయారు. అటువంటి వారిని పైకి తీసుకొచ్చే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చిట్టమూరు జిఎంఎన్ జడ్పి హై స్కూల్ నుంచి గ్రామం గుండా మండల అభివృద్ధి అధికారి ఆఫీస్ వరకు ర్యాలీగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం గురించి, ఇది ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా రేపు మండల స్థాయిలో 26వ తేదీన ప్రతి సచివాలయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా క్రికెట్టు, ఖోఖో, కబడ్డీ, వాలీబాలు నియోజకవర్గ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను ఇచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది. సచివాలయ స్థాయి నుంచి టీములకి వారికి కావాల్సిన ప్రాథమిక కిట్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎంతో ఈ కార్యక్రమంలో మా ప్రధాన ఉద్దేశం క్రీడాకారులని వాళ్ళు మరుగుపడిపోయిన క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలని, దానికుండా విద్యార్థులు కూడా రేపు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మన పివి సింధు గారు ఒలింపిక్స్లో పథకం సాధించిన విధంగా ఆ విధంగా ఎంతోమంది క్రీడాకారులని ఆ స్థాయికి తీసుకురావాలనే సదుద్దేశంతో జగన్ గారు తీసుకున్న ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని, అందరూ పాల్గొనాలని మనం కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.